అండి. పండు మిర్చి ఉల్లి కారం. పండు మిరపకాయ తొక్కు, ఉల్లిపాయ, గార్లిక్, జీలకర్ర. ముందుగా రోట్లో జీలకర్ర వేసి తొక్కుకోవాలి. కచ్చా బచ్చ నూరుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ కచ్చా బచ్చ కూడా పచ్చ పచ్చ పండు మిర్చి తొక్కేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి దంచుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చ పచ్చ దంచుకున్నాం వెల్లుల్లిపాయ. శనగపప్పు, మినపప్పు, కొద్ది జీలకర్ర, ఆవాలు, రెండు మిరపకాయలు.
కబాబ్ వేసేసుకొని కొద్ది పసుపు, మనటుపు పెట్టుకున్న పండుమిరపకాయ ఉడుతాయి, చెక్క వేసేస్తాం. రెడీ అయిపోయినట్టు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. Thank you for watching. Like, share, comment and subscribe. Please support my channel.